ఆంధ్రప్రదేశ్ కే అవమానం. ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక ఆడబిడ్డను తీసుకొచ్చి మోసం చేసి ఒక రూమ్ లో బంధించి 30 గంటలు ముగ్గురు వ్యక్తులు మానభంగం చేశారంటే ఇది ఏ విధంగా ఊహించాలనో అర్థం కాకుండా ఉంది. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. ఈ సంఘటన చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏ ఆడబిడ్డకైనా రక్షణ ఉందా అని ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నాను. ఇంట్లో ఉండే ఆడబిడ్డ, ఆ అమ్మాయి కూడా అమాయకురాలు, సరిగా కూడా మాట్లాడలేని పరిస్థితి ఉంది. అది జరిగి తీసుకొచ్చి మోసం చేసి నేరుగా హాస్పిటల్లో ఒక రూమ్లో ఇది పెట్టి ఆ అమ్మాయి చెప్పిన వర్షని చూస్తే తాగి ఆ అమ్మాయి మీద హత్యా ప్రయత్నం చేసి అతను పోతూ వేరే బాబురావుకు అప్పచెప్పడం, మరుసటి రోజు ఇంకొక అతను ప్రవీణ్ కళ్యాణ్ అని పవన్ కళ్యాణ్ అని అతనికి అప్పచెప్పడం, అంటే ముగ్గురు వ్యక్తులు ఒక 30 గంటల అమ్మాయి పైన సామూహిక మానభంగం చేశారు. ఇది ఏ విధంగా అభివర్ణించాలో నాకైతే అర్థం కావడం లేదు. నేను సిగ్గుపడుతున్న ప్రభుత్వానికి సిగ్గుందో లేదో కానీ నాకు తెలియదు, కానీ ఒక పౌరుడుగా, ఒక ప్రతిపక్ష నాయకుడిగా నేను సిగ్గుపడుతున్నా. ఒకే బాధ, ఒకే ఆవేదన, ఏ ఆడబిడ్డకైనా ఈ రాష్ట్రంలో రక్షణ ఉందా అని ముఖ్యమంత్రిని అడుగుతున్నా. ముఖ్యమంత్రి ఈరోజు సున్నా వడ్డీ కోసం ప్రకాశం జిల్లాకి వెళ్లాడు. సున్నా వడ్డీ కాదు, అది మోసం చేయడానికి మీరు వెళ్లారు. మీరు అక్కడికి కాదు వెళ్లాల్సింది, నేరుగా మీ ప్రభుత్వ హాస్పిటల్కి రావాలి. మీరు ముఖ్యమంత్రి అయితే డెమాన్స్ట్రేటివ్ గా ఇక్కడికి వచ్చి ఆ అమ్మాయిని ఓదార్చి రాష్ట్రంలో ఉండే మహిళలకి భరోసా ఇచ్చుంటే నేను కూడా మెచ్చుకునేవాణ్ణి. పక్కనే తాడేపల్లి, ఎక్కడో కాదు, విమానం కూడా అవసరంలా. ఇక్కడ జరిగిన సంఘటన ఒక్క నిమిషంలో మీకు తెలిసి ఉండాలి. అలాంటి ముఖ్యమంత్రి బాధ్యత లేకుండా ప్రవర్తించి ఇలాంటి దుర్మార్గుల్ని ఆడబిడ్డల మీదకి పంపించారంటే ఏంటి రాష్ట్రం, ఎక్కడికి పోతోంది రాష్ట్రం? వాళ్ళ తండ్రి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు, కంప్లైంట్ ఇచ్చాడు, నా కూతురు కనపడలేదని చెప్పాడు. ఏం చేశారు మీరు? ఎత్తుక్కోమంటారా తండ్రిని? కడార విధి లేని పరిస్థితిలో తండ్రినే ఎత్తుక్కుంటూ నేరుగా హాస్పిటల్కి పోయారు. హాస్పిటల్కి పోతే ఎంత ఘోరం అంటే, బంధువులంతా పోతే కడాన ఒక రూమ్ లో తలుపు కొట్టినా కూడా రాకపోతే, భయం కూడా లేకపోతే వాళ్ళ సోదరుడు ఒకడు పైకెక్కి, పెద్దమ్మ కొడుకు పైకెక్కి చూస్తే బట్టలు లేకుండా వాళ్ళు ఉన్నారని గ్రహించి అప్పుడు అందరూ ముందుకొచ్చి తలుపులు బద్దలు కొట్టుకొని అక్కడికి వెళ్లారు, రూమ్లోకి వెళ్లారు. అంటే ఇది అవమానం అనిపించలేదు ఈ ప్రభుత్వానికి? పరిపాలించే అర్హత ఈ ప్రభుత్వానికి ఉందా? మీకు సిగ్గుందా? ఈ రాష్ట్రాన్ని తగలబెడతారా మీరు? మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం, మీ ప్రవర్తన వల్ల, మీరు చేసే పనుల వల్ల సంఘ విద్రోహ శక్తులు రెచ్చిపోతున్నారు, రెచ్చిపోయి ఇష్టప్రకారం చేస్తున్నారు. దీనికి మీరు వంతన పాడే పరిస్థితి వచ్చింది. మీకు శీలం యొక్క విలువ తెలియడం లేదు, ఆడబిడ్డల మనోవేదన మీకు తెలియడం లేదు. ఒక నిర్భయ సంఘటన జరిగితే దేశమంతా కూడా మహిళలు కంపించిపోయే పని. కలిసి మాట్లాడుకుందాని పోతే కాబోయే భర్త ముందరనే మానభంగం చేస్తే పట్టుకున్నారా మీరు? నేను అడుగుతున్నా, ఇది అసమర్థత ప్రభుత్వం, లేకపోతే ఇలాంటి దగాకోర్లకు అండగా నిలబడ్డారా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. భార్య, భర్త, పిల్లలు కారులో తిరుపతికి పోతా ఉంటే టీ తాగదామని హోటల్ దగ్గర నిలబెట్టిపోతే ఒక కానిస్టేబుల్ పోయి ఆ కారు తీసుకుని వెళ్ళిపోతాడా? ముఖ్యమంత్రి కాన్వాయ్ కావాలని ఏమనుకుంటున్నారు మీరు? మీ అహంకారానికి కారణం ఏంటి? అహంకారమా లేకుంటే ఉన్మాదమా? ప్రజలందరూ తిరగబడితే మీరు పారిపోతారు, గుర్తుపెట్టుకోండి. అతను అడుక్కున్నాడు, మేమందరం వచ్చాం ఫ్యామిలీ, మా కార్యాన్ని తీసుకుపోతారంటే కాదు, మేము తీసుకెళ్తామంటే ఆడనే బస్టాండ్ లో రాత్రి అంతా గడిపి ఇంకో కారు తెప్పించుకుంటే కడాను వాళ్ళు చెప్తారు. ఇప్పుడు అంటారు
ఏమంటే మీ సేఫ్టీ కోసం కారులో చాలా సమస్య వచ్చిందంట ట్రాన్స్పోర్ట్ అథారిటీస్ ఆ కార్ రిపేర్ చేయడానికి దొంగిలించిపోయారంట దాన్ని రిపేర్ చేసి ఇప్పుడు తీసుకొస్తారంట అక్కడ కారు ఇక్కడ పాప సమాధానం చెప్పమని ముఖ్యమంత్రిని అడుగుతున్నా ఎవరి ఆస్తులకు రక్షణ లేదు ఏ ఆడబిడ్డకు రక్షణ లేదు ఈ రాష్ట్రంలో దీనికి సమాధానం చెప్పి తీరాలి ముఖ్యమంత్రి రాకపోతే మాట్లాడకపోతే మీ చెంచాలను పట్టుకొని మాట్లాడిస్తే మేమేదో భయపడిపోతాం అనుకుంటున్నావు మొత్తం రాష్ట్రాన్ని తగలబెడతా ఉంటే తగలబెట్టినా ఒక ఎక్తు ఇది ఎక్కడా జరగనటువంటి మారణ హోమం ఇంకో పక్క మీరు చూస్తే ఎన్నోసార్లు మేము కొట్టుకున్నాం మొత్తుకున్నాం మీ లిక్కర్ పాలసీ కరెక్ట్ కాదు ఎక్కడికక్కడ మీ సొంత బ్రాండ్లు జే బ్రాండ్లు పెట్టి నాసిరకం చేసుకొచ్చి విపరీతంగా మద్యాన్ని అమ్మే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్క రాష్ట్రం ఒక డ్రగ్స్ క్యాపిటల్ గా తయారైపోయింది దేశంలో ఎక్కడ గంజాయి పోయినా దానికి చిరునామా ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్ ఇక్కడుండే యువత గంజాయి తాగేసి అంటే ఈ జే బ్రాండ్ లో వచ్చిన లిక్కర్ తాగేసి ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయే పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో శాంతి లేకుండా ఉండే పరిస్థితికి వస్తా ఉంది దీన్ని అందరం కూడా సీరియస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఇక్కడ మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక పేద బాధితురాలకు న్యాయం చేయాలి ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయిన ముఖ్యమంత్రి ముగ్గురు పేర్లున్నాయి అరెస్ట్ చేశామంటున్నారు మీరు దిశా చట్టం చెప్పారు లేని చట్టాన్ని చెప్పారు మీకు సిన్సియారిటీ ఉంటే చిత్తశుద్ధి ఉంటే ఇమ్మీడియట్ గా ఒక స్పెషల్ కోర్టు వేయండి కోర్టు పెట్టి ముగ్గురికి ఉరిశిక్ష వేయండి ఈ ముగ్గురికి ఉరిశిక్ష చేస్తే ఇలాంటి ఆంబోతులు భయపడే పరిస్థితి వస్తుంది అది చెయ్యమని మొదటి డిమాండ్ చేస్తున్నా నీతి నిజాయితీ ఉంటే నిరూపించుకోండి వేయకపోతే ఏం చేయాలో దీన్ని ఇక్కడికి వదిలిపెట్టాం ఎట్టి పరిస్థితుల్లో ఆడబిడ్డకు న్యాయం జరిగే వరకు తెలుగుదేశం పార్టీ పోరాడుతుంది ప్రజలందరూ కూడా మీరు సహకరించండి ఎవరికో అయిందని మీరు ఇంట్లో పడుకుంటే రేపు మీకు జరిగితే మీకు అండగా మనుషులు కూడా ఉండరు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి 5 కోట్ల మంది ప్రజలు ఆలోచించండి మీరేమనుకుంటున్నారంటే మా బిడ్డకు జరగలేదు నాకు జరగలేదని ఎక్కడో జరిగింది ఎవరికో జరిగిందని రేపు మనకు జరిగితే ఎవరు రారు ఆ విషయం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది భయపడితే సాధించేది ఏముండదు కేసులు పెడతారనో లేకుంటే పిరికితనంతో ఇప్పుడు కూడా పెట్టచ్చు కేసులు పెట్టమని చూస్తా మీరు భయపడద్దని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్న మనల్ని మనం కాపాడుకుందాం రెండోది అమ్మాయికి ఒక ఉద్యోగం ఇవ్వాలి ఇన్ని జరిగిన తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయి సమాజంలో తిరిగేదానికి కూడా అవకాశం లేదు ఫ్రీగా అవమానం గేలి చేసే పరిస్థితి వస్తారు అలాంటప్పుడు తిరిగే పరిస్థితి లేదు ఏదైనా ఒక ఉద్యోగం ఇచ్చి గౌరవప్రదంగా మళ్ళా బతకడానికి ఆ అమ్మాయికి అండగా ఉండవలసిన బాధ్యత మనందరిపైన ఉంది ఇంకో పక్క ఆ అమ్మాయికి 1 కోటి రూపాయలు డబ్బులు కూడా ఇవ్వండి ఎక్కడో ఒక సంఘటన జరిగితే కంపెనీ వాళ్ళు తప్పు చేస్తే ఏదైతే విశాఖపట్నంలో 1 కోటి రూపాయలు మీరు ఇచ్చారు ఎల్జీ పాలిమర్స్ లో ఇక్కడ ఇవ్వండి మీరు ఇచ్చే అమ్మాయిని ఇచ్చేయండి ఒక ఇల్లు ఇవ్వండి అది కూడా చేయాల్సిన అవసరం ఉంది ఇవన్నీ చేయడం కోసం తెలుగుదేశం పార్టీ 1.5 లక్షల రూపాయలు మేము ఆర్థిక సహాయం చేస్తాం అవసరమైతే ప్లీజ్ ఆ అమ్మాయికి అండగా ఉంటాం శిక్ష పడే వరకు అండగా ఉంటాం ఆ తల్లి తండ్రి ఒకటే కోరుకున్నారు మాకేం అవసరం లేదు మాకు డబ్బులు కాదు కావాల్సింది నా బిడ్డకు జరిగిన అన్యాయం ఇంకొక బిడ్డకు జరగడానికి వీలు లేదు వాళ్ళ ముగ్గురికి ఉరేపిచ్చండి అదే నాకు కావాల్సింది నా తండ్రి అడిగాడు ఆ తండ్రి తల్లిని గౌరవిస్తూ నేను మిమ్మల్ని అందరినీ ఒకటి అడుగుతున్నా అవసరమైతే మనందరం పోరాడాలి పోరాడి వాళ్ళకు ఉరిశిక్ష వేయించాలి ఉరిశిక్ష వేయించి వేరే ఆడబిడ్డకు దొరకకుండా మనం అందరం కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మరొక్కసారి అందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారాలు.
ఈరోజు మరి ఇలాంటి పాలన మనం చేస్తా ఉన్నా ఇలాంటి పాలన వద్దని మా బాబు పాలనే కావాలని ఈ రాష్ట్రంలో దుష్ట చతుష్టయం అంటోంది దుష్ట చతుష్టయం అంటే ఏమిటో మీ అందరికీ కూడా ఈ పాటికే అవగతం అయిపోయే ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు రామోజీరావు గారు ఏబిఎన్ టీవీ ఫైవ్ వీళ్ళంతది కూడా ఒకే మాట ఒకే బాట ఈ దుష్ట చతుష్టయంతో పాటు వారి దత్తపుత్రుడు కూడా నిజంగా ఇటువంటి వాళ్ళంతా కలిసి ఈరోజు ఏమంటున్నారో కూడా ఒక్కసారి మీరంతా కూడా గమనించమని కోరుతా ఉన్నా ఇదిగో ఈనాడు పత్రిక వీళ్ళు రాస్తా ఉన్న రాతలు ఏమిటో తెలుసా ప్రభుత్వం డబ్బు పంచే తమాషాలు ఇక ఆపాలి అట ప్రభుత్వం డబ్బు పంచే తమాషాలు ఇక ఆపాలి అట ఈనాడు ఫ్రంట్ పేజ్ బ్యానర్ స్టోరీ మరో శ్రీలంకగా రాష్ట్రం జగన్ ప్రభుత్వం నిర్వాహకంతో మరో శ్రీలంకగా రాష్ట్రం ఉచితంతో ఆర్థిక విధ్వంసం ఇవి రోజు కూడా మన చంద్రబాబు గారు రామోజీరావు ఏబిఎన్ టీవీ ఫైవ్ ఈ దుష్ట చతుష్టయాలన్నీ కూడా కలిసి రోజు కూడా వీళ్ళంతా కూడా రాస్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా అక్క చెల్లెమ్మలకు రైతులకు చదువుకుంటున్న పిల్లలకు అవ్వ తాతలకు పేదరికంలో ఉండి అలమటిస్తా ఉన్న నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీ అగ్రవర్ణాల్లో ఉన్న ఆ పేదలు నా పేదలకు ఇలా పథకాలు అమలు చేయడానికి వీలు లేదట రోజు పేపర్లలో రోజు టీవీలలో డిబేట్లు పెట్టి రోజు వీళ్ళందరూ చేస్తా ఉన్న ప్రచారం ఇదే తెలుగుదేశం పార్టీ ఏం చెప్పాలని అని ఏం చెప్పాలని తలుచుకుందో వారి అధికార గజెట్ పేపర్లో ఈనాడులో చెప్పడం చేస్తారు వాళ్ళ మనసుల్లో ఉన్న మాటలు వాళ్ళ అధికార గజెట్ పేపర్లలో ఇలా ప్రచురణ చేస్తారు ఇలా రాయిస్తారు ప్రభుత్వం డబ్బు పంచే తమాషాలు ఆపాలని చెప్పి రాయిస్తారు దాదాపు రోజు ఇటువంటి మాటలే ఇటువంటి రాతలే రోజు కూడా చూడడం జరుగుతుంది నేను అడుగుతా ఉన్నా దీని అర్థం ఏమిటి అని దీని అర్థం నా ఎస్సీలకు నా ఎస్టీలకు నా బీసీలకు నా మైనారిటీలకు పేద వర్గాల్లో అందుతా ఉన్న ఈ లబ్ధిని ఈ పథకాలన్నింటినీ కూడా ఆపేయాలని ఆ ఎల్లో పార్టీ ఆ ఎల్లో మీడియా వారిద్దరికీ ఒక ఎల్లో దత్తపుత్రుడు ఈ పథకాలు అమలు చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందట ఆశ్చర్యం అనిపిస్తుంది నిజంగా ఈ పథకాలన్నీ అమలు చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని ఏకంగా గోబల్స్ ప్రచారం మొదలుపెట్టారు గోబల్స్ ప్రచారం అంటే ఏమిటో మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది ఒకే అబద్ధాన్ని 100 సార్లు చెప్పిందే చెప్పి చెప్తే నిజమేదైనా ఉంటుందేమో అని ప్రజల్లో భ్రమ కల్పించేదే గోబల్స్ అటువంటి గోబల్స్ ప్రచారం రోజు చేస్తా ఉన్నారు రాష్ట్రం శ్రీలంక అవుతుందట అని చెప్పి ప్రచారం జరుగుతూ ఉంది పేదలకు మనం సంక్షేమ అభివృద్ధి పథకాలను మనం అమలు చేస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందట కానీ ఎన్నికలప్పుడు ఇచ్చిన ఏ ఒక్క హామీని
బాబు మాదిరిగా అమలు చేయకపోతే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నికలప్పుడు ఇచ్చిన ఆ మానిఫెస్టోను చెత్తబుట్టలేకి పడేస్తే మాత్రం రాష్ట్రం అమెరికా అవుతుందట. ఇది ఈనాడు నిర్వచనం. పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందట. పేదలకు ఇవ్వకుండా అది ఆ పాలకుల జోబుల్లోకి ఆ డబ్బు పోతే రాష్ట్రం అమెరికా అవుతుందట. ఇది వాళ్ళ సారాంశం. ఇలాంటి రాక్షసులతో యుద్ధం చేస్తూ ఉన్నాం, ఇలాంటి దుర్మార్గులతో యుద్ధం చేస్తూ ఉన్నాం. సంక్షేమ పథకాలు అమలు చేస్తే తద్వారా పాలకులు కాకుండా ప్రజలు బాగుపడితే ఈ రాష్ట్రం ఏమైనా శ్రీలంక అవుతుందా అని చెప్పి నేను ఒక్కసారి ప్రజలందరినీ కూడా ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ప్రజలు బాగుపడితే పథకాలు ప్రజల చేతికి నేరుగా పోతే లంచాలకు తావు లేకుండా వివక్షలకు తావు లేకుండా ప్రజలు ఆ పథకాలు అందుకుంటే ఆ ప్రజలు వాళ్ళు జీవన ప్రమాణాలు మెరుగవుతే మన రాష్ట్రం ఏమైనా శ్రీలంక అవుతుందా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నా. వీటినంటినింటినీ కూడా ఈ పథకాలన్నింటినీ కూడా ఆపేయాలని, మా చంద్రబాబుకి ఎవరైనా ఓటేస్తే వీటినన్నిటినీ కూడా ఆపేస్తాడని చెప్పకనే చెప్తా ఉన్నారు ఈ ఎల్లో మీడియా ప్రబుద్ధులు. ఒక్కసారి ఇది కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా, నేను అందరినీ కూడా ఒకటే అడుగుతా ఉన్నా, దీనికి మీరు ఒప్పుకుంటారా అని చెప్పి ఒక్కసారి మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా.